హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పెప్పర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి, 15 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది పెప్పర్తో. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈ ఫ్రై కోసం నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. వీటిని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద వాన్లీ ఉంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆయిల్లోనే ఫ్రై అవుతాయి కాబట్టి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులోకి వేసేసుకోవాలి. అన్నీ వేసేసి నీట్గా కలయపెట్టుకోవాలి. కలయపెట్టుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ చికెన్ బట్టి తీసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. ఓకే, దీన్ని వేసిన తర్వాత కూడా మనం బాగా కలయపెట్టుకొని 5 మినిట్స్ మూత ఉంచేయాలండి. మూత ఉంచితే అది బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా అయిందో చూడండి. ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయింది. దీన్ని ఇలాగే మనం ఇంకా కొద్దిసేపు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ అంతా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని కలర్స్ అలా మారిపోతాయి ఫ్రై అయ్యి. ఇలా మనం అప్పుడప్పుడు అలా కలయపెట్టుకుంటూ మళ్ళీ ఒకసారి మూత ఉంచి ఇంకో 5 మినిట్స్ ఉంచుదామండి. 5 మినిట్స్ అయింది, ఇప్పుడు చూద్దాం మనం. ఇది చూడండి ఎలా ఫ్రై అయిందో. వెంటనే ఇప్పుడు బాగా కలయపెట్టుకోవాలి. ఈ కలర్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని పీసెస్ వస్తాయండి. అంతవరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్లో చేసుకుంటే ఇలా కలర్ వస్తాయి. మూత పెట్టినప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి మిరియాల పొడి గ్రైండ్ చేసుకోవాలండి. మిరియాలు అవి మిరియాల పొడి 2-3 టేబుల్ స్పూన్స్ అలా పడుతుంది. మీరు ఎక్కువగా స్పైసీనెస్ కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా మిరియాల పొడి తీసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే మిరియాల పొడి వాసన రాకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం ఆ స్పైసీనెస్ అంతా ఆ పీసెస్కి పడుతుంది. సాల్ట్ స్పైసీనెస్ ఎలా ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు కావాలంటే ఎక్కువగా అయినా తీసుకోవచ్చు. చికెన్ బట్టి తీసుకోండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం 2 మినిట్స్ మూత ఉంచేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది తినడానికి, బాగా నమ్మలడానికి చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క పీసు మనం నమ్మిలి తినడానికి టేస్టీగా అనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.